మీ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమయ్యే మూసీ నది, ఈసా మూసీ కలయికతో కిందికి ప్రారంభమయ్యే నది, దాని మీద కూడా మరొక 14 బ్రిడ్జులు మంజూరు చేసినాము. 14 కొత్త బ్రిడ్జులు కూడా మనం తొందరలోనే ఫౌండేషన్ వేసుకోబోతా ఉన్నాం. అందులో ఒక 5 టెండర్ దశలో ఉన్నాయి, మిగతా 9 ఇంకా కూడా టెండర్ కావాల్సి ఉంది. మొదట ఒక 5కి మనం ఫౌండేషన్ వేసుకుంటాం, ఆ తర్వాత మిగతా 9 కూడా చేసుకుంటాం. మూసీ బ్యూటిఫికేషన్ దురదృష్టవశాత్తి కరోనా వల్ల అనుకున్నంత వేగంగా చేయలేకపోయినాం. తప్పకుండా మూసీ బ్యూటిఫికేషన్ను కూడా, మూసీ సుందరీకరణ, మూసీ మీద 14 బ్రిడ్జ్లతో పాటు ఈ ప్రాంతం మొత్తం ఇక్కడ నుంచి, ఇక్కడ మంచిరేవుల నుంచి మొదలు పెడితే అక్కడ నాగోలు, అటు కిందికి ఓఆర్ఆర్ కింది దాకా ఒక 55 కిలోమీటర్ల పాటు మాకు 2 ఆలోచనలు ఉన్నాయి మూసీ మీద. అవి రెండు కూడా తప్పకుండా చేస్తామని నేను మీకు మాటిస్తూ ఉన్నా. ఒకటి, ఇక్కడ నుంచి అటు నాగోలు దాకా మూసీ మీదనే ఒక ఎక్స్ప్రెస్ వే కట్టాలి. ఎట్లయితే ఓఆర్ఆర్ ఉందో అదే పద్ధతుల్లో ఇక్కడ వెస్ట్ నుంచి ఈస్ట్కు ఒక 55 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ వే కట్టి దాని మధ్యలో హైదరాబాద్ ట్రాఫిక్ కోసం కూడా ఇది డీకంజెషన్కు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అటు ఓల్డ్ సిటీ కానీ ఇటు న్యూ సిటీ కానీ ఇద్దరికీ ఉపయుక్తంగా చాలా కొత్త ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఏదైతే డిజైన్ చేసినారో దాన్ని తప్పకుండా చేస్తాము. దానికి దాదాపుగా 10,000 కోట్ల దాకా అవుతుంది ఆ ఎక్స్ప్రెస్ వేకి. అయినప్పటికీ ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది, దాన్ని కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. మూసీ సుందరీకరణ, మూసీ మీద స్కైవే, మూసీ మీద 14 బ్రిడ్జులు, ఇవన్నీ కూడా తప్పకుండా తీసుకుంటాం, చేపడతాం, దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని నేను విజ్ఞప్తి చేస్తాను.